రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుంది. పంటలకు మంచి ధర ఇవ్వాలన్నదే ప్రభుత్వ లక్ష్యమన్న సీఎం జగన్. తుఫాను బాధిత రైతుల ఖాతాలకు ఇన్పుట్ సబ్సిడీ, పరిహారం చెక్కులను విడుదల చేసిన ముఖ్యమంత్రి జగన్. బోడిలింగం ఎవరో గాజువాక భీమవరం ప్రజలకు తెలుసు. పవన్ కళ్యాణ్ పై కొడాలి నాని ఘాటు విమర్శ. పవన్ కళ్యాణ్ ను ప్రజలు చీకొట్టినా బుద్ధి రాలేదు. వకీల్ సాబ్ ను రెండు చోట్ల ప్రజలు ఓడించారని మంత్రి వెల్లంపల్లి ఎద్దేవా. పవన్ కళ్యాణ్ మాటలను ఎవ్వరూ విశ్వసించరు. గతంలో రుణమాఫీపై ఏం మాట్లాడారని ప్రశ్నించిన మంత్రి మేకపాటి. నా కుటుంబం జోలికి వస్తే సహించను, రెచ్చగొడితే ఊరుకోనని జేసీ బ్రదర్స్ కు వైసీపీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి హెచ్చరిక. ఏపీలో శాంతి భద్రతలు క్షీణించాయి, ప్రభాకర్ రెడ్డి ఇంటిపై ఎమ్మెల్యే దాడి చేయడం దురదృష్టకరమన్న బాబు. అన్నొస్తున్నాడు అన్నారు, వచ్చాడు, వచ్చి ఏం పీకాడు? ప్రకాశం జిల్లా పర్యటనలో జగన్ పై నారా లోకేష్ విమర్శలు. కృష్ణా జిల్లా కంచికంచర్లలో టీడీపీ ఆందోళన, రోడ్డుపై పత్తిని తగులబెట్టిన దేవినేని ఉమా. వెలగపూడి ఘటనకు వైసీపీదే బాధ్యత, ఆ పార్టీ అంతర్గత విభేదాలే ఒకరి ప్రాణం తీశాయన్న పిల్లి మాణిక్యాలరావు. బెయిల్పై ఉండి రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నది జగన్ ఒక్కడే, ఆయన విచిత్రమైన మనిషన్న విష్ణుకుమార్ రాజు. అవినీతి అక్రమాలను ప్రశ్నిస్తే చంపేస్తారా? రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఉందా అని ప్రశ్నించిన సోమిరెడ్డి. కృష్ణా జిల్లాలో వల్లభనేని వంశీకి చేదు అనుభవం, మల్లవెల్లిలో ఎమ్మెల్యేను అడ్డుకున్న గ్రామస్తులు. మూడు రోజుల్లోగా అధికారులను ఎస్ఈసీ వద్దకు పంపండి, స్థానిక ఎన్నికల విషయంలో ఏపీ ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం. పొద్దుటూరులో టీడీపీ నేత నందం సుబ్బయ్య దారుణ హత్య, పేదలకు ఇళ్ల పట్టాలు ఇచ్చే ఫ్లాట్లలో నరికి చంపిన గుర్తు తెలియని వ్యక్తులు. సభ్య సమాజం తలదించుకునేలా కేసీఆర్ ను విమర్శిస్తున్నారు, బండి సంజయ్ పై బాల్కా సుమన్ ఫైర్. ఓటమి భయంతో బెదిరింపులకు సైతం వెనుకాడట్లేదు, కేసీఆర్ పై విజయశాంతి విమర్శలు. కేసీఆర్ ముసుగు నిన్నటితో తొలగిపోయింది, వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా చేసిందంతా డ్రామా అన్న బట్టి విక్రమార్క. సీఎం ప్రకటన రైతుల్ని అవమానపరిచేలా ఉంది, కేసీఆర్ కు పాలించే అర్హత లేదన్న ఉత్తమ్. సిపి సజ్జనార్ సంచలన ప్రకటన, డ్రంక్ అండ్ డ్రైవ్ చేస్తే 10 ఏళ్లు జైలు శిక్ష. భారత్ లోకి ప్రవేశించిన కొత్త వైరస్, బ్రిటన్ నుంచి వచ్చిన 6గురికి స్ట్రెయిన్ సోకినట్లు నిర్ధారణ. రజనీకాంత్ సంచలన నిర్ణయం, ఇప్పట్లో పార్టీ ప్రకటన లేదని చెప్పిన తలైవ. రజనీ బ్యాక్ స్టెప్ వేస్తే రాజకీయ ఎంట్రీ ఇస్తున్న మరో తమిళ హీరో, సీఎం పళనిస్వామిని కలిసిన విజయ్. తమిళనాడులో 3వ కూటమి ఏర్పాటు, ముఖ్యమంత్రి అభ్యర్థిని నేనే అంటూ కమల్ హాసన్ ప్రకటన. కర్ణాటక మండలి డిప్యూటీ చైర్మన్ ఆత్మహత్య, 15 రోజుల క్రితం ధర్మగౌడ్ ను సీట్ నుంచి లాగేసిన కాంగ్రెస్ నేతలు. రేపు చర్చలకు రావాలని రైతులకు కేంద్రం ఆహ్వానం,
సరేనన్న సంఘాలు అజెండాకు డిమాండ్. ఢిల్లీ ఆందోళనకు మద్దతుగా కదం తొక్కిన బీహార్ రైతులు, పాట్నాలో ఉద్రిక్తత. బాక్సింగ్ డే టెస్ట్లో భారత్ ఘన విజయం, రహానే నాయకత్వంపై ప్రశంసల వర్షం. హీరో రామ్ చరణ్ కు కరోనా పాజిటివ్, స్వయంగా ట్విట్టర్లో ప్రకటించిన మెగా పవర్ స్టార్. వెండి తెరపైకి రీఎంట్రీ ఇవ్వనున్న రాజశేఖర్, కొత్త సినిమా మొదలుపెట్టిన యాంగ్రీ యంగ్ మ్యాన్. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.